ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్య తరఫున ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు స్టూడియోలో మనతో పాటు మంతిన పేటర్ మనోహర్ గారు ఉన్నారు వారు ఒక చక్కని పాటను మనకు వినిపిస్తారు ఆ తర్వాత వల్లూరి సుధీర్బాబు గారు మా జీవజలము రేడియో పరిచర్య ట్రస్టీ గారు స్టీల్ ప్లాంట్లో డీజీఎంగా పనిచేస్తున్నారు వారు మనకు వాక్యాన్ని అందిస్తారు దయచేసి వీటిని శ్రద్ధగా వినండి ఆధ్యాత్మిక దీవెన పొందండి తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును లించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ముద్దాడును చెంక పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరుచునేము నేను నిన్ను మరువను చూడు మునార చేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయిన మరుచునేము నేను నిన్ను మరువను చూడు మునార చేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము నీయను నేను నిన్ను కాపాడు కడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును అందరికీ శుభవార్త వీక్షకులందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాలెం పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు మాట్లాడబోచున్నది ఈ అంశం ఏమిటి అని అంటే దేవునితో సహవాసము అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకుందాం దీని యొక్క మూల వాక్యము ఏమైనది అంటే ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే హానుకు అరవై ఐదేండ్లు బ్రతికి మెథుషలను కనెను హానోకు మెతుషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయినాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీతో సహవాసము దేవునితో సహవాసము అనేటటువంటి అంశం మీద మాట్లాడబోచుండగా ప్రభ మీరే నాతో మాట్లాడమని వేడుకొంచున్నాను మానవుని స్వరాన్ని మరుగుపరిచి మీరే ప్రభా మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని మరి ముఖ్యంగా వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థన మా ప్రభు అయినటువంటి క్రీస్తువారి నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతికులాడివాడు కొంచెం నామం ఆ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమేన్ బిడ్లారా దేవునితో సహవాసం అనేటటువంటి అంశం మీద మాట్లాడుకుందాం ఈ అంశం ఎందుకు తీసుకున్నాను అంటే దేవునితో సహవాసం మనం ఎందుకు చేయాలి అసలు దేవుడు మనల్ని ఎందుకు సాహసంలోనికి పిలుచుకున్నారు మానవుని ఎందుకు ఆయన సృష్టించారు అనేటటువంటి అంశాల మీద మనం కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం మొట్టమొదటగా విశ్వమంతటికి కాని సంభూతుడైన యుహోవ దేవుడు తన నోటి మాటతో సర్వసృష్టిని నిర్మించి తన చేతులతో మంటితో తన స్వరూపమందు నరుని నిర్మించి ఆయనకు ఆదాము అని పేరు పెట్టారు ఆ పక్కటెముకలో నుంచి ఆదాము ప్రక్కటెముకలో నుంచి ఆ ఎముకను ఒకటి తీసి హవ్వను తయారు చేశారు దేవుడు ని కలిపి ఒక ఏదైనా తోటలో దేవుడు ఉంచారు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే వారిద్దరిని కూడా ఆ తోటలో ప్రవేశింపచేసి అక్కడ వారితో సహవాసం చేద్దామనేటటువంటి గొప్ప ఉద్దేశంతో దేవుడు వారిని నిర్మించి ఆ తోటను నిర్మించి ఆ తోటలో సహవాసం చేస్తూ వచ్చారు మరి ఆయన యొక్క ప్రణాళిక వారు నేను పరిశుద్ధుని కనుక వారు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని ఆయన యొక్క ఆశయమై ఉన్నది వారు కొంతకాలం జీవిస్తూ జీవిస్తూ తర్వాత ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా అక్కడ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలములను అవి తినకూడదు ఇవి తినండి అని చెప్తే తినకూడని ఫలములను వారు తిన్నారు కాబట్టి వారితో అప్పటి నుంచి ఆ క్షణం నుంచి దేవునితో సహవాసం తెగిపోయింది దట్ రిలేషన్షిప్ వాజ్ కట్ విత్ యాడమ్ అండ్ ఈవ్ ఈ విధంగా మరి దేవుడు కూడా వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేసుకోవటం జరిగింది అది అక్కడ పాపముగా అంచబడింది ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరటమే పాపం ఆ పాపం వారు చేశారు కాబట్టి దేవునితో రిలేషన్షిప్ పోయింది అప్పటి నుంచి తరువాత మనం చూసినట్లయితే అది మానవుడైన ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని ఆశీర్వాదాలు అప్పటి నుంచి ఎప్పుడైతే రిలేషన్షిప్ పోయిందో వారితో దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది మరలా యహవా దేవుడు ఏం చేశారనంటే ఆయన ఒక గొప్ప ప్రణాళికను రచించుకుని మరలా తెగిపోయినటువంటి సహవాసాన్ని మరలా మానవునికి ఇవ్వాలని సమస్త మానవాళికి ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో ఆయనకు ఉన్నటువంటి ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపి వారిని ఎవరిని పంపించారు వారిని పంపించారు మన అపరాధముల నిమిత్తము ఆయన శిలువ ఎక్కి మనం అనీతిమంతులుగా ఉన్నప్పుడు నీతిమంతులుగా మనల్ని మార్చడానికి అపవిత్రంగా ఉన్నటువంటి మానవాళ్ళని పవిత్రంగా మార్చటానికి దేవుడు ఆయన యొక్క అతిథి కుమారిని లోకానికి పంపి శిలువ మీద మరణింపచేశారు అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది ఈ సహవాసం ఆయనతో ఎందుకు ప్రతి ఒక్క మానవుడు చేయాలి అని అంటే ఆయన సర్వసృష్టికి కారణ సంభూతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు మన ఆశ్రయ దుర్గము ఆయనే ఎందుకంటే నేనే దేవుడును నేనే ఆల్ఫా నేనే ఒమేగా నేను తప్ప ఎవరునూ లేరు నేను ఉన్నవాడను అనువాడను ఇంకెవరైనా నేను తప్ప ఉన్నట్లయితే నాకు తెలియదు అని ఆయనే చక్కగా బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలను మనం చూస్తున్నాం ఈ విధంగా మంచి ప్రణాళికను బట్టి మంచి సహవాసం ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునితో సత్సంబంధాలు ఉండాలని ఆయన యొక్క అద్వితీయ కుమార్ని లోకానికి పంపి మరి ఆ యొక్క శిలువ మరణము ద్వారా మరల ఆయన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కళంకమైనటువంటి రక్తమును శిలో మీద చిందించి ఆయన మరణించి మరల మూడవ దినమైన పునరుత్డై తిరిగి లేచి మనకు ఉచిత రక్షణను అనుగ్రహించారు ఈ విధముగా ప్రతి ఒక్కరూ సహవాసం ఆయనతో చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు జీవిత విధానం ప్రతి ఒక్కరి ప్రవర్తన ప్రతి ఒక్కరు ఆలోచన ప్రతి ఒక్కరి అడుగుజాడలు కూడా దేవుని యొక్క ఇష్టప్రకారం నడవాలని ఆయన యొక్క ఆశ అయి ఉన్నది ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రతి బిడ్డ కూడా నన్ను పూజించి నన్ను స్థుతిస్తూ ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయబడింది రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నాలుక ప్రతి మోకాలు నా నామమును స్థుతించాల్సిందే అని ఈ రోజులు మనం దగ్గరలో చూస్తున్నాం ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో సహవాసం చేయవలసినటువంటి బద్ధులమై ఉన్నాం సమస్త మానవాళి దీన్ని ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని మనం ముందుకు కొనసాగించవలసిన వారమై ఉన్నాం ఈ విధంగా మనం చూసినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు జీవము అని చెప్తున్నారు అందును బట్టి ఆయనతో మనకు సహవాసం అత్యవసరం ఇది ప్రతి ఒక్కరూ మనం గమనించవలసినటువంటి విషయం దేవుడు మన మాటల్ని ఎంతగానో ప్రతి మాట ఆయన అక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ప్రవర్తన ప్రతి చూపు ప్రతి ఆలోచన ఆయన అక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ఒక దినము ఉన్నది ఆయనతో మనం సహవాసం లేకపోతే ఎలా ఉంటుందో ఆయన చెప్తారు ఉంటే ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం కొంతమంది దేవునితో సహవాసం చేసిన వాళ్ళని మనం చూద్దాం దేవుడు తను ప్రేమించేవారి కొరకు ఏ విధమైనటువంటి ఏవేమి సిద్ధపరిచారో అవి మనకి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు ఫస్ట్ కోరింది రెండు అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే ఇది మనకు క్లియర్గా కనపడుతుంది దేవుడు తన బిడ్డలకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు కంటికి కనపడవు అవి చెవికి వినబడవు హృదయమునకు గోచరము కావు దేవునికి స్తోత్రం వారు ఆయనతో సహవాసం మనం పెంచుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో సహవాసముగా మనం ఉండగలిగితే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదములు మన కంటికి కనిపించవు మన హృదయానికి గోచరం కావు అవి గొప్ప ఆయన గొప్ప నిధుల నుంచి మనకి అలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు ఇలాంటి ఆశీర్వాదాలు అనేక మంది పొందుకున్నారు మన మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మంచి సహవాసముతో దేవునితో సహవాసం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం అబ్రహం గారు ఉన్నారు గారు మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అది ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే మరి దేవుడు అబ్రహంగారితో మాట్లాడుతూ మంచి సహవాసం చేస్తూ నీకున్నటువంటి ఒకే కుమారుని నాకు ఇస్తావా బలివు అని అంటాడు ఎంతటి అయినా కూడా ఆ సహవాసంలో విశ్వాసంలో ఆయన బ్రతుకుచున్నారు అయినను కూడా మాట తప్పకుండా దేవునికి అంత గొప్ప విధేయత చూపుతూ అబ్రహంగారు ఏం చేశారంటే సరేనని ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి బలిపీఠాన్ని ఏర్పరిచి మరి ఆ బలిపీఠాన్ని ఏర్పరిచిన తర్వాత ఇక్కడ వాళ్ళు వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నారు అయినా మరి ఆ బలిపీఠం దగ్గరికి తీసుకుని కుమారుని సొంత కుమారుని తీసుకుని వెళ్తూ ఉన్నాడు అబ్రహాం గారు కొడుకు కుమారుడు కూడా అతన్ని తండ్రి గారిని ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు దేనికి అని అడగకుండా అంత మంచి విధేయత దేవునితో ఎంత విధేయత సహాసమో అబ్రహంగారికి అయితే ఉందో గారితో కూడా ఆయన యొక్క కుమారునికి అంత సహాసము విధేయత చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఆ విధంగానే అక్కడికి వెళ్ళారు జరిగింది కట్టెలు పేర్చారు మరి కుమారుని కట్టె మీద పేర్చి మరి కత్తి పెట్టి అలాగా అతని మీద నరకబోతున్నప్పుడు నేను అనుకుంటాను ఎంత గొప్ప సహాసంతో ఆయన ఉన్నారు విశ్వాసంతో ఆయన ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరలోకమే అదిరిపోయి ఉంటుందని నేను అనుకుంటాను దేవుని యొక్క సింహాసనం కదిలింపబడిందేమో అని నేను అనుకుంటాను అలాంటి విశ్వాసం సహవాసం కలిగినటువంటి వ్యక్తి గారు అప్పుడు పరలోకం నుండి స్వరం ఏమని పడింది ఏ అబ్రహమా అబ్రహమా నువ్వు ఏమీ నువ్వు చేయవద్దు నువ్వేమీ నువ్వు నీ కుమారుని చంపవద్దు మీరు ఉండండి ఎందుకంటే నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని నాకు తెలియచున్నదని ఆ మంచి స్వరం వినబడినప్పుడు ఆయన ఆ కుమారుని వధించడం ఆపేయటం జరిగింది పరలోకం దద్దరిల్లిపోయింది అలాంటి సహవాసంతో గారు ఉన్నారు అక్కడ అలాగా ఇది మంచి సహవాసమని నేను నమ్ముచున్నాను మనందరం కూడా తెలుసుకోనవలసినటువంటి విషయం ఏమిటి అంటే అలాంటి విశ్వాసము అలాంటి సహవాసము మనందరికీ ఉండాలని దేవుని యొక్క కోరికై ఉన్నదని నేను విజ్ఞాపన చేయించున్నాను అలాగే అపస్తులైనటువంటి పౌలు అపస్తుల కార్యంలో మనం చూసినట్లయితే అక్కడ పద్దెనిమిదో అధ్యాయం నాలుగో అక్షరంలో ఉంటుంది నేను చదివి వినిపిస్తాను అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు ఈదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను శీలయుమోతియు మాసి దునియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై ఏసే క్రీస్తని ఈదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను పౌలు దేవునితో మంచి సహవాసం కలిగి ఆయనలో ఎంతగానో గొప్పగా మరి ఆనందిస్తూ సంతోషిస్తూ యేసు వారి గురించి చెప్పాలని ఎంతో ఆత్రుత గలవాడై ఉన్నాడు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి అనేక మంది మధ్య ఆయన సంతోషపడుతూ ఉన్నాడు అలాంటి మంచి సహవాసంతో పౌలు ఎలా అయితే ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా అలాంటి విశ్వాసంలోనికి అలాంటి మంచి సహవాసంలోనికి దేవునితో సహ సహ సంబంధాలు సత్సంబంధాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ విధముగా మనం చూసినట్లయితే ఎన్నెన్నో మరి దేవునితో సహవాసం చేసిన వాళ్ళను మనం చూడవచ్చు ఈ ఎందుకు సహవాసం చేయాలి దేవునితోటి ఎందుకు సహవాసం మనం చేయాలి ప్రసంగి నాలుగో అధ్యాయం ఏడు పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే ఆయన కొరకు సహవాసం కోసం చేయాలి ఎంతో సహవాసం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం సహవాసం చేయాలి అని అంటే సహకారం కావాలి ఆ సహకారం కోసం ఎలా రాసినది అంటే ఆదికాండం రెండు పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే ఆ సహకారం కోసం ఉంటుంది ఆమోస్ గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనంలో సమ్మతించడం కోసం ఒకళ్ళతో సహవాసం చేయాలంటే సమ్మతించాలి ఎవరైనా ఇద్దరు సమ్మతించకుండా ఇద్దరు కూడి వస్తారా కూడి రాలేరు ప్రతి విషయంలోనూ ప్రతి మార్గంలోనూ ప్రతి ఆలోచనలోనూ సమ్మతి అనేది మంచి అవసరమైనటువంటి కీలకమైన పదం ఆ సమ్మతించడంలో ఆ సహవాసం మనం చేయగలం సమ్మతించినట్లయితే ఆ యొక్క విశ్వాసంలోనికి మనం వెళ్ళగలం దేవుని అందు విశ్వాసము కానీ సహవాసం కానీ సంతోషం కానీ ఎలా ఉంటుంది అనంటే మనం ఫస్ట్ ఆయనే దేవుడిని నమ్మి విశ్వసించి సమ్మతించాలి ఎప్పుడైతే మనం సమ్మతించామో మన ఆలోచనలన్నీ ఆ యొక్క సహవాసంలోనికి వెళ్తాయి ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తున్నామో అప్పుడు అన్నీ మనకు కావలసినటువంటి ఆయన అనుగ్రహిస్తారు మన ఆలోచన ఆయనలాంటి ఆలోచన మనకిస్తారు ఆయన లాంటి ప్రవర్తన మనకిస్తారు ఆయన లాంటి ప్రతి విషయంలో కూడా ప్రతి చూపులోనూ ప్రతి ప్రవర్తనలోనూ పరిశుద్ధమైనటువంటి జీవితంలోనూ ఆయన మనకి నడిపిస్తారు ఈ సహాసం ఆయనతో లేకపోతే మనకి సంబంధమైనటువంటివి ఆయనకి మనకు రిలేషన్షిప్ సహవాసం లేదు అనుకోండి మనం చేసే పనులన్నీ కొన్ని కొన్ని వ్యర్థమైపోతాయి అన్నీ వ్యర్థమైపోతాయి కొన్ని కొన్ని ఆయనే కాదు ఎందుకు అని అంటే ఆయనతో సహవాసం లేకుండా మనం ఏ పని చేయలేం ప్రతి పనిలోనూ ప్రతి నడవడికలోనూ ప్రతి ప్రవర్తనలోనూ ఆయనతో సహాసం ఉంచి ఆయనతో మాట్లాడుకుని ఆయన ఏదైతే చెప్తూ ఉన్నారో మనం గ్రహించగలిగినట్లయితే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం వెళ్ళగలిగినట్లయితే మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆ సహాసంలో మనకు ముందుకు వెళ్ళటానికి మంచిగా నడిపించడానికి ఆయనకు మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మనకు ముందుకు కొనసాగాలి అని అంటే ఆయనతో సహవాసం ఎంతో అవసరమై ఉన్నది ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే మనం ఏ ఏ విషయాల్లో దేవునితో సమ్మతించడం లేదు మనకి ఏ ఏ విషయాలు దేవునితో సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనం అలాంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకున్నట్లయితే ఏ ఏ విషయాల్లో దేవునితో సమ్మతించడం లేదు ప్రతి విషయంలోనూ ఇంటి పనుల్లో ప్రతి విషయంలో భార్య బిడ్డలు మరి బంధువులు మనం చేసేటటువంటి ఆ యొక్క ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు పైన బాస్ ఉంటారు ఆ బాస్తో చెప్పిన మాట మనం వినకపోతే క్రింద ఉండేటటువంటి వ్యక్తి వినకపోతే ఆయనతో సహాసం సరిగ్గా లేకపోతే ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఆయనతో సమ్మతించి ఆ యొక్క చెప్పినటువంటి కార్యాన్ని కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా చేయగలిగినట్లయితే అప్పుడు మంచి రిజల్ట్ని మనం చూస్తాం ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే అప్పుడు అలాగే దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చేసేటటువంటి పనుల్లో కూడా అంత సహవాసంతో సంతోషంతో చేస్తారు వాళ్ళు మంచి విజయాలు పొందుతూ ఉంటారు మరి ఈ విజయాలు పొందటానికి మనకు కావలసినటువంటి సంబంధం ఏంటి సహవాసించాలి ఆయనతో మరి మోకరించి ప్రార్థన చేయాలి మరి ఇరుమే ముప్పై మూడు అధ్యాయం మూడులో చెప్పినట్లు కదా మీరందరూ నా దగ్గరికి రండి నన్ను నా దగ్గర మీరు మొరపెట్టండి నా సన్నిధిలో మీరు ఉండండి మీకు తెలియని విషయాలన్నీ నేను చెప్తాను అని అంటున్నారు అందును బట్టి దేవునితో సహవాసం చేయాలి మనకు తెలియనటువంటి గూఢార్థాలన్నీ ఆయన చెప్తానన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంత మంచి నా దగ్గరికి రండి నేను మీకు ఇస్తాను అంటున్నారు అందును బట్టి దేవునితో సహవాసం చేయాలి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేసే పనిలో మంచి విజయాలు సంపాదించాలి అని అంటే ఆయనతో సహాసం అత్యున్నతమైనటువంటి మంచి విజయాల్ని మనకు సమకూరుస్తుంది అలాంటి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉండాలని అది దేవుని ఆశ అయినది మరి వీక్షించే మీ అందరికీ మరి మేము కూడా అలాగే అందరూ అలాగే సహవాసంలో ముందుకు వెళ్ళాలని నేను మనం చేస్తున్నాను అలాగే ఆ ప్రశ్నలో సమ్మతించి తరువాత ఆ సహవాసంలో నమ్మకం అనేది కూడా ఉండాలి ఇప్పుడు ఒక హౌస్ని మనం నడపాలి అంటే ఒక యజమానుడిగా మనం ఉండాలంటే ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఉండాలి భార్య పిల్లలతో నమ్మకస్తులుగా ఉండాలి ఆ నమ్మకము సమ్మతించటము సమ్మతించిన తర్వాత ఆ నమ్మకంలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటే ఆ కుటుంబంపై దేవుని యొక్క దృష్టి ఉంటుంది ఎందుకుంటుంది అని అంటే దేవునితో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహవాసంలో ఉంటారు కాబట్టి ఆ సహవాసము అది దేవునికి అంగీకారం అయితే ఆ యొక్క దేవుని కనుదృష్టి ఆ కుటుంబంపై ఉండి చక్కగా నడిపిస్తూ ఉంటుంది అందును బట్టి సహవాసం మనకు అవసరం అలాగే ఈ సమ్మతించటం ఈ సహకరించటం ఈ సహవాసం దేవునితో ఇవన్నీ కీలకమైనవి అందులో మరొక్కటి చాలా కీలకమైనటువంటి ఒక ఓడ్ ఉన్నది అది ఏంటి అంటే ఆ విషయం ఎంతో సత్యంలో నడవటం పిలాతో అంటాడు కదా పిలాతో అంటే మరి ఏ రోజు పిలాతో వాళ్ళకి ఏంటంటే సత్యం అంటే తెలియదు సత్యం అంటే ఏంటి అని అడుగుతారు అందుకనే యేసుప్రభు లోకానికి వచ్చి నేనే సత్యమును నేనే జీవమును అని చెప్పి ఉన్నారు నేనే మార్గమును ఇప్పుడు ఆ జీవం ఏంటో తెలుసుకోవాలంటే ఆయనతో సహవాసం కావాలి ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలంటే ఆయనే సత్యం అంటున్నారు కాబట్టి ఆయనతో సహవాసం మనకు అవసరం నేనే మార్గం అని అంటున్నారు కాబట్టి ఆయన చూపించినటువంటి మార్గం ఏంటంటే ఆ రక్షణ ప్రణాళిక ప్రతి ఒక్కరూ ఆ రక్షణ ప్రణాళికలోనికి వెళ్ళటానికి మరి దేవుని యొక్క కృప అనేది ఎందుకంటే మన మంచితనాన్ని బట్టి కాదు మన యొక్క చేసే మంచి క్రియలను బట్టి కాదు మన పవిత్రమైనటువంటి జీవితాన్ని బట్టి కాదు ఆయనే మార్గమని ఆయనే జీవమని ఆయనే సత్యమని ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గమును తెలుసుకొని ఆ జీవాన్ని మనలోకి తీసుకున్నట్లయితే అప్పుడు ఆయనతో సహాసం పెంచుకుంటూ ఉంటే ఆ జీవము ద్వారా ఆ సత్యము ద్వారా ఆ సహవాసం ద్వారా ఆయన మనపై కనుదృష్టి ఉంచి ఆ మంచి మార్గంలోనికి మన నడిపిస్తారు కనుక ఆయనతో సహవాసం అత్యవసరం ఈ అత్యవసరమైనటువంటి పదాలు ఎంతో కీలకమైనటువంటివి సత్యం అంటే చాలామందికి తెలియదండి ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నామండి మీరు అందరూ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా అందరూ చదువుతున్నారు కదండి ఎన్నెన్నో విషయాలు మన చుట్టూ ఉంటున్నాయి వాటిల్లో ఏమైనా సత్యం ఉందా అని ఆలోచించినట్లయితే చాలా తక్కువ కనిపిస్తుందేమో అని నేను అనుకుంటాను అంటే ఈ రోజుల్లో మనం అంధకారంలో ఉన్నాం ఒకవేళ బయటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళితే మంచి సన్షైన్ ఎంతో పగలు కనిపిస్తూ ఉంటుంది ఎంతో వెలుగు మనందరికీ కనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు అంటారు బైబిల్ ప్రకారం లోకం అంధకారంలో ఉన్నదని ఆ అంధకారం ఎంతో వెలుగుని చూచినప్పటికీ కూడా మనం సత్యం అనేది మనం ఆయనతో సహాసం చేస్తూ ఆ సత్యంలో నడవకపోతే అక్కడ లోకమంతా అంధకారమే మనుషుల యొక్క జీవనం అంధకారమే మనుషుల యొక్క జీవితం అంధకారమే మరి సత్యము అంటే ఏంటి అని అంటే ఈ రోజుల్లో ఈ లోకంలో అంధకారంలో మనం ఉన్నాం కాబట్టి ఈ అంధకారమైనటువంటి లోకంలో మనం జీవించాలి అనంటే దేవునితో సహవాసం అత్యవసరం అది మనం ఎలా చేయగలం మనం మోకరించి ఆయన పాద సన్నిధి వచ్చి మోకరించి ప్రార్థించి మనకు కావాల్సినవన్నీ ఆయన దగ్గర గోజాడి పొందుకుంటేనే తప్ప మనం సత్యంలోనికి కానీ మనం జయాన్ని పొందుకోవటానికి కానీ మేము అర్హులం కాదు ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ మనకి ఆయనకి ఉందో ఆ సహవాసం మనకి ఉందో అప్పుడే మన మనకి ఆయనకి కనెక్ట్ అవుతారండి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సహవాసం లేనిదే మనం ఏమీ చేయలేం ఒకవేళ చేసినా అవన్నీ భ్రమలుగానే ఉంటాయి మనం నిజంగా దేవునికి ఇష్టలంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేము అని నేను మనం చేస్తున్నా ఈ లోకం అంధకారంలో ఉంది కాబట్టి మనం ఎన్నెన్నో పేపర్లు చూస్తున్నాం అవినీతే నీతిగా సాగుతున్నటువంటి ఈ రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన సహవాసం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మనం గుర్తించాలి ఎంతో గొప్ప విషయంగా మనం గుర్తించాలి అది సత్యమైనటువంటి విషయంగా మనం గుర్తించాలి ఆ సహవాసం లేకపోతే ఒకవేళ మనం ఏమి చేస్తున్నా మనం మరణించిన వాళ్ళతో సమానమే ఒకవేళ జీవించి ఉన్నను ఆయనతో సహాసం లేనిదే ఆయన యొక్క మాట వినదే ఆ సత్యంలోనికి మనం నడవనిదే ఆ మార్గంలోనికి మనం వెళ్ళనిదే మనం జీవించుచున్నను మరణించిన వారితో సమానమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆయనతో సహవాసం ఎందుకు చేయాలి అని అంటే ఎందుకు అనంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఆయన మనకి ఇచ్చేటటువంటివి అగమ్య గోచరం మన హృదయానికి అవి అర్థం కావు మనకి కనిపించవు సరిగ్గా అవి మన చెవికి వినబడవు హృదయమునకు గోచరము కూడా కావు అట్టి వాటిలో కొన్ని ఆశీర్వాదాలు ఆయనతో సహసం చేస్తే ఎలా ఉంటాయి ఫస్ట్ ఏంటి అనంటే రక్షణ దొరుకుతుంది మనకి ఈ లోకానికి దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపారు అని మనం ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని తీరాలి ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించాలి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అలాగే ఆయనకు ఆయనతో మనందరం సహవాసం చేస్తే రెండో ఆశీర్వాదం ఏమిస్తారంటే మన గురించి ఆయనతో సహవాసం చేస్తే మంచి జీవాహారాన్ని సిద్ధపరిచారు ఆయన దేవుడు మానవులకు జీవాహారముగా పరలోకము నుండి దిగువచ్చును ఇదే పరలోకము నుండి దిగువచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మంచి జీవాహారాన్ని సిద్ధపరిచి అది ఒక మంచి ఆశీర్వాదంగా ఆయనతో సహవాసం చేసినటువంటి బిడ్డలకి ఆయన ఇచ్చారు దేవుడు మానవుని కొరకు మంచి ఇంకొక ఆశీర్వాదం ఆయనతో సహవాసం సహవాసముంటే ఆయన ఏంటి అంటే ఆ జీతాన్ని సిద్ధపరిచారు ఆయన వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉన్నది ప్రకటన ఇరవై రెండు పన్నెండు అని వ్రాయబడింది అలాంటి జీతం అంటే దేవుడు మనల్ని చూస్తారు ఆయన కనుదృష్టి మన ఉంచి దేవుడు మనం చేసినటువంటి ఆ క్రియలన్నిటికీ కూడా జీతం ఆయన దగ్గర ఉంది మనం ఈ లోకంలో మనం పనిచేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఎవరో జీతం ఇస్తున్నారా అని మనం అనుకుంటాం కానీ నిజమైన క్రియకు నిజమైన జీతం ఇచ్చేది మన యేసు ప్రభు వారే బట్టి ఆయనతో సహవాసం ఎంతో కీలకమై ఉన్నదని ప్రతి ఒక్కరూ మరి ఆలోచించినటువంటి విషయం ఈ విషయంలో ప్రతి ఒక్కరిని నేను మనం చేసేది ఆయనతో మంచి సత్సంబంధం కలిగి ఆయనతో మంచి విశ్వాసము ఆయనలో ఉంచి ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అలాగే దేవుడు ఇంకొక ఆశీర్వాదం ఏంటి అని అంటే దేవుడు మానవుని కొరకు స్థలాన్ని స్థిరపరిచారు సిద్ధపరిచారు సిద్ధపరిచి స్థిరపరిచారు ఈ లోక సంబంధమైన స్థలము క్షయమైనది అక్షయమైన స్థలము దేవుడు సిద్ధపరిచినాడు నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు అని ఆయన చెప్తూ ఉన్నారు ఆయన మార్గాన్ని మనం ఎంచుకున్నట్లయితే మనం ఈ భూమి మీద నుండి నిష్క్రమించినప్పుడు ఆయన మార్గంలో మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ తండ్రి యొద్ద మన కొరకు అనేక నివాస స్థలములు ఉన్నవి నివాసములు ఉన్నవి ఆ నివాసములో నేను నిన్ను ఉంచుతాను అంటే ఆయనలో విశ్వాసముంచి సంతోషముగా సహాసం చేస్తున్నవాడు ఒకవేళ భూమి మీద మరణించినను కూడా ఆయనకు మరణం లేదు నిత్యము జీవము అలాంటి ఇచ్చి మంచి నివాస స్థలములో మరి పరలోక రాజ్యంలో మన ఆయన నిలబెట్టడానికి ఆయన ఉంచటానికి మనలందర్ని ఏర్పాటు చేసుకున్నారు అందును బట్టి దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మరొకసారి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మరి ఈ ఇచ్చినటువంటి ఈ వాక్యములను బహుగా దీవించి ఫలింపచేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవించండి పరిశుద్ధుల గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడు నీకు వందనాలు ఇంతవరకు నీతో సహవాసము చేయుట అన్న మాటలు విన్న ప్రేక్షకులు దర్శించి నిజమైన సహవాసం నీతో చేస్తే ఎలా ఉంటుందో అనేది వారు వ్యక్తిగతంగా అనుభవించేలా సహాయం చేయమని పరిశుద్ధాత్మ కృప వారికి దయచేయమని అనారోగ్యంతో బాధపడేవారికి అప్పులు బాధలతో బాధ ఉండేవారికి నీ ఆదరణ ఓదార్పు దయచేసి వారి జీవితాల్లో సమస్యలు పరిష్కరించి కృప భద్రపరచమని నిజమైన రక్షణ భాగ్యం దయచేసి మోక్ష భాగ్యానికి సిద్ధపరచమని రాకుడి కోసం ఆయత్తపరచమని నీవే మహిమ పొందమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ది వినాశీర్వాదములు ప్రేక్షకులందరికీ సదాకారంతో చేనుగాక ఆమెను